దళిత బంధు ఇయాల్సిండే వాళ్ళ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇయాల్సిండే దళితులకు న్యాయం ఏ విధంగా చేశాడు కేసీఆర్ గారు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని సమాధానం చెప్పమని అడుగుతోంది కోని రాజ్యాంగానైనా గౌరవించాడా కేసీఆర్ గారు అంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అంత అద్భుతంగా రూపొందిస్తే ఆ రాజ్యాంగాన్ని మార్చాలి అని భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించడమే కాదు అంబేద్కర్ గారిని కూడా అవమానించాడు కేసీఆర్ గారు మరి అలాంటి కేసీఆర్ కు అంబేద్కర్ గారి మీద ఈ రోజు గౌరవం ఉంది అని ఎలా నమ్మడం 125 అడుగుల విగ్రహం పెట్టినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు కాదు ఈ విగ్రహం పెడతారని కేసీఆర్ గారు సంవత్సరాలుగా చెప్తున్నాడు రెండు టర్ములు అయిపోయినా కూడా ఈ విగ్రహం ఇంతవరకు ఎవరికీ కనిపించలేదు ఆఖరికి ఇది ఎలక్షన్ ఇయర్ వచ్చేసరికి అప్పుడు వచ్చింది విగ్రహం అంటే అంబేద్కర్ గారి విగ్రహం రావడానికి ఆఖరికి ఎలక్షన్ ఇయర్ రావాల్సి వచ్చిందన్నమాట మరి అలాంటప్పుడు కేసీఆర్ కు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందని ఎలా నమ్మటం అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం అంబేద్కర్ గారు అంత అద్భుతంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఆ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ నిరుద్యోగ వృత్తి అని కేసీఆర్ గారు మటిస్తే దానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం అడ్డొచ్చిందా 57 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానని కేసీఆర్ గారు మటిస్తే దానికి అంబేద్కర్ రాజ్యాంగం అడ్డొచ్చిందా లేకపోతే ఉచిత ఎరువులు ఇస్తానంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం అడ్డొచ్చిందా లేకపోతే మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ గారు అంటే దానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దేనికి అడ్డొచ్చిందని కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించడు కాబట్టి అందుకే యావత్ భారతదేశంలో అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగానికి విలువ ఉంటే గౌరవం ఉంటే ఒక తెలంగాణలో మాత్రం రాజ్యాంగానికి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగానికి అంబేద్కర్ గారికి విలువ లేదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది కేసీఆర్ గారి రాజ్యాంగం కాబట్టి తెలంగాణలో నడుస్తున్నది అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు భారతదేశపు రాజ్యాంగం కానే కాదు తెలంగాణలో నడుస్తున్నది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే ఏమిటి కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే అన్ని ఎలక్షన్ల కోసం అన్ని వాగ్దానాలు చేయాలి రుణమాఫీ అని చెప్పాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పాలి ఇంటికో ఉద్యోగం అని చెప్పాలి 3 ఎకరాల భూమి అని చెప్పాలి దళిత బంధు అని చెప్పాలి ఇంకా ఇలాంటి వాగ్దానాలు చేయాలి కానీ ఎలక్షన్లు అయిపోయినాక ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకూడదు ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే కేసీఆర్ గారి కుటుంబంలో 5 ఉద్యోగాలు కేసీఆర్ ఒకటి ఆయన కొడుకు ఒకటి ఆయన బిడ్డకు ఒకటి ఆయన అల్లుడికి ఒకటి ఆయన మేనల్లుడికి ఒకరి అన్ని ఉద్యోగాలు కేసీఆర్ గారి కుటుంబంలో ఉండాలి కానీ అధికారం లేకొచ్చిన 5 సంవత్సరాలు అయినా కూడా ఒక్క జాబ్ కూడా భర్తీ చేయకూడదు ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం అంటే ప్రజలంతా అప్పుల పాలైపోవాలి రుణమాఫీ చేయకుండా రైతులంతా అప్పుల పాలైపోవాలి ఖజానా తెలంగాణ రాష్ట్ర ఖజానా కూడా అప్పుల పాలైపోవాలి తెలంగాణ రాష్ట్రమంతా అప్పుల పాలైపోవాలి కానీ కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం కమిషన్ల పేరుతో కాళేశ్వరంలో కేసీఆర్ గారి 70,000 కోట్లు కొట్టేయాలి కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ స్కామ్ చేయాలి కేసీఆర్ కొడుకేమో రియల్ ఎస్టేట్ దందా చేయాలి ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలు ఎవరికి హక్కులు లేవు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రైట్ టు స్పీచ్ మాట్లాడేందుకు స్వేచ్ఛ ఉంటే ప్రతిపక్షాలకు కొట్లాడేందుకు స్వేచ్ఛ ఉంటే ఒక కేసీఆర్ గారి రాజ్యాంగంలో మాత్రం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు కనీసం ప్రతిపక్షాలు కొట్లాడతామంటే కనీసం
ప్రతిపక్ష కొట్లాడే హక్కు కూడా కల్పించలేదు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ రాజ్యాంగంలో భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అయితే కేసీఆర్ గారి రాజ్యాంగంలో మన తెలంగాణ ఒక ఆఫ్ఘనిస్తాను కేసీఆర్ తాలిబాను నేత. ఇది కేసీఆర్ గారి రాజ్యాంగం. ఎక్కడ అమలవుతుంది అంబేద్కర్ గారి రాజ్యాంగం మన తెలంగాణలో అమలవుతుందా లేదా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక్కడ అమలవుతున్నది కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే. అందుకే కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్లుగా ఒక నియంతల ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు. ప్రతిపక్షాలను కనీసం అడుగు బయట పెట్టకుండా ఏ పోరాటం చేస్తామన్నా కూడా హౌస్ అరెస్ట్లు ముందుకు ముందే చేస్తున్నారు. కేసీఆర్ గారికి నిజంగానే అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే 125 అడుగుల విగ్రహం ఎలక్షన్ ఇయర్ లో పెట్టేంత మాత్రాన మీ ప్రేమ రుజువు చేసుకున్నట్టు కాదు. నిజంగానే అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే భారతదేశ రాజ్యాంగాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలి. ఇది ఒక ఆఫ్ఘనిస్తాన్ అయినట్టు తాలిబాన్లలాగా మీరు పరిపాలన చేయడం మానేసి ఇప్పటికైనా ఒక నియంతలాగా వ్యవహరించడం మానేసి ఇది ప్రజాస్వామ్యం అని గ్రహించి ఇక్కడ ప్రజలకు ప్రతిపక్షాలకు మాట్లాడడానికి కొట్లాడడానికి స్వేచ్ఛనియాలని మళ్ళీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. థాంక్యూ. అర్థం కాలేదు స్వామి. కేసీఆర్ అంబేద్కర్ వారసుడు కేసీఆరా? ఇంతకు మించిన కేసీఆర్ అంబేద్కర్ గారి వారసుడు అని ఎలక్షన్ ఇయర్ లోనే గుర్తొచ్చిందా కేసీఆర్ కు? కేసీఆర్ అధికారంలో ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పుడంతా కేసీఆర్ గారు వారసుడు కాదా? ఎన్ని సంవత్సరాలు అయింది 125 అడుగుల విగ్రహం పెట్టిస్తాను అని? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, 9 సంవత్సరాలు ఒక్క సంవత్సరం అయినా ఒక్క దళితున్నైనా గౌరవించాడా? మరియమ్మ అనే దళితురాలుని జైల్లో పెట్టి చిత్రహింసలు గురి చేసి చంపేసిన ప్రభుత్వం కాదా కేసీఆర్ గారి ప్రభుత్వం? అసలు దళితుల భూములను కాదా కేసీఆర్ గారు తీసుకుంటున్నది లాక్కుంటున్నది? దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో మే కదా ఈరోజు ప్రజా రైతు వేదికైనా దళితుల భూముల్లోనే కడుతున్నారు, లేకపోతే శ్మశానాలకైనా దళితుల భూముల్నే గుంజుకుంటున్నారు, లేకపోతే పల్లె ప్రకృతికైనా దళితుల భూముల్నే గుంజుకుంటున్నారు. మరి దళితుల మీద ప్రేమ ఉంటే అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అసలు దళితుల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాడు కేసీఆర్ గారు. అసలు దళితుల్ని మనుషులుగా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి దృష్టిలో ఓట్లేయడానికి మాత్రమే పనికొచ్చే యంత్రాలు దళితులు. ఇది కూడా ఎలక్షన్ ఇయర్ కాబట్టి, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకు ఆ విగ్రహం కనిపిస్తుంది. అసలు ఇది ఎలక్షన్ ఇయర్ కాకుంటే అసలు ఈ విగ్రహం కూడా కనిపించకపోయేది. సిగ్గుండాలే కేసీఆర్ కి. ఒక నియంతలా పరిపాలన చేస్తూ మళ్ళీ అంబేద్కర్ గారి వారసుని అని చెప్పుకోవడానికి సిగ్గుండాలే కేసీఆర్ కి. థ్యాంక్ యూ. మరొక్కసారి కేసీఆర్ గారు చెప్తున్న మాట 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి అని. మరి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి అయితే ఒక నియంతలా ఎందుకు పరిపాలిస్తున్నాడు అంటే కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవలేదు కాబోలు. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు కేసీఆర్ కు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఒక బహుమతిగా ఇయ్యాలని దలంచినాం. తెరసచ్చా, మళ్ళీ బ్యాక్ చేయొచ్చా? కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్యాక్ చేశాము, మళ్ళీ ప్యాక్ చేయండి. 80,000 పుస్తకాలు చదివానంటున్నాడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం మాత్రం చదివినట్టు లేడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం కూడా చదివితే మన రాష్ట్రంలో
కూడా చూడాలి. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివానని చెప్తున్నాడు. ఈ పుస్తకం కూడా చదవండి. మన రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా కాకుండా మీరు తాలిబాన్ లా కాకుండా ఒక నియంత లా కాకుండా పరిపాలన చేయాలని కేసీఆర్ కు వైఎస్ శర్మిల ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని బహుమతిగా ఇస్తుంది. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని స్వయంగా నేనే అందజేయాలని ఈ రోజు ఇక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడుచుకుంటూ వెళ్లి సాధారణ ప్రజలతో సహా అక్కడ నిలబడి ఈ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ బుక్ ని మేము ఇవ్వాలని తలంచినాం. థాంక్యూ. జై భీమ్. జై శ్రీలంక. జై శ్రీలంక. మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.